మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలపై వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐక్య సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సరైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు చట్టాలు అమలు చేయాలని, మద్దతు ధర చట్టం తేవాలని వారు స్పష్టం చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సరైన వేతనం చెల్లించాలని, దేశ ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అందించాలని వారు పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐక్య సంఘాల నేతలు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా ప్రజా సంఘాలన్నీ కలిపి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ విధానాలు నువ్వు మానుకోకపోతే భవిష్యత్తులో నీకు పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె భారత్ బంద్ నిర్వహించడమే జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులకు, కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మొత్తం వ్యవసాయ రంగాన్ని అంతా కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసము నిర్ణయాలు చేయడం అనేది జరిగింది. కనీస వేతనాల చట్టాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. ఇక ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము ఏం చేస్తుంది అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ప్రశ్నిస్తే అడిగితే ఈరోజు అత్యంత క్రూరంగా గొంతులను అణచివేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలోకి దొక్కుతుంది, భారత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది. అందుకే కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కార్మికులు, మొత్తం సమస్త ప్రజానికము ఈ మోడీ విధానాల మీద తిరుగుబాటు ఈరోజు ప్రారంభమైంది. ఓ నరేంద్ర మోడీ బీజేపీ, నువ్వు కార్మికులతో పెట్టుకుంటే, రైతులతో పెట్టుకుంటే, స్త్రీలతో పెట్టుకుంటే ప్రభుత్వంలో పుట్టగతులు ఉండే మా దేశ వ్యాప్తం కార్మికులు, కర్షకులు, రైతులు సమర్పిస్తారు. ఇప్పటికి ఇది భారత్ పొందిన కారణాలు బుద్ధిగా పోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ కార్మికులందరూ ఐక్యమత్యం.